వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు ఉప్మా రవ్వతో ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అది కూడా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వడలు మనకు 15 నుంచి 20 నిమిషాల్లోపే రెడీ అయిపోతాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పైనుంచి లోపలైతే స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఉప్మా రవ్వతో చేసే వడలు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదండి. 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముందుగా కలుపుకోవాలండి, ఇప్పుడే వాటర్ వేయకూడదు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము 10 నిమిషాలు నాననివ్వాలండి మూత పెట్టేసి. దీనిపైన మూత పెట్టేసి 1-10 నిమిషాలు వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటిక బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు, ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి పిండి అనేది లూజ్ అయిపోతుందండి. ఒకవేళ పిండి అనేది లూజ్ అయ్యింది అనుకోండి, కొద్దిగా బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 బౌల్లో వాటర్ వేసుకొని చేతిని తడుపుకుంటూ ఒక్కొక్క వడని వీడియోలో చూపించిన విధంగా తీసి వేసుకోవచ్చండి. ఇలా చేతిలోనే ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసి కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవచ్చు. మినప వడలను ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందా లేదని కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను. వేసిన వెంటనే పైకి వచ్చేటట్టు ఉండాలండి ఆయిల్ వేడనేది. అన్నీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అన్ని వడలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఈ విధంగా తిప్పేసుకోవాలి. అచ్చం మినప వడలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. మిగతా అన్ని వడలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వడల్ని అలాగేనా తినేయచ్చు, లేకుంటే ఏదైనా చట్నీతో కూడా తినొచ్చండి. పల్లీల చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, అల్లం చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా బొంబాయి రవ్వతోనే ఈ విధంగా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.